ఇరవై ఐదున గజ్వేలో నిరుద్యోగ సభ రాహుల్ అన అనర్హతను నిరసిస్తూ ఎనిమిదిన మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష టీపీసీసీ విస్తృత కార్యవర్గంలో నిర్ణయం టీఎస్పిఎస్సి పాలక మండలి రద్దు చేయాలి వైఎస్ షర్మిలతో కలిసి వెళ్లేది లేదు సమావేశాలకు రాని టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల తొలగింపు రేవంత్ రైతు ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ నియోజకవర్గంలో గజ్వేల్లో భారీ నిరుద్యోగ సభ నిర్వహించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు ఈ నెల ఇరవై ఐదున సభ నిర్వహిస్తామని చెప్పి చెప్పారు తెలిపారు ఇక రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ ఈ నెల ఎనిమిదిన మంచిర్యాలలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు రాహుల్పై అనర్హత వేటు నిరసిస్తూ ఏఐసిసి చేపట్టిన జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాల నిర్వహణపై చర్చించేందుకు ఆదివారం గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి విస్తృత కార్యవర్గం సమావేశం ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పొందం వీరయ్య సీతక్క నేతలు మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ చిన్నారెడ్డి పొన్నాల లక్ష్మయ్య విహెచ్ బలరాం నాయక్ పొన్న పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ నాగం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ తీగలాగితే దాని లింకు ప్రగతి భవన్లో తేలిందని చెప్పారు ఈ కేసులో టీఎస్పిఎస్సి సభ్యుడు లింగారెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు మరి చూడాలి ఏమైతుంది అనేది నేడు సూరత్ కోర్టులో రాహుత్ అపీల్ తీర్పుపై స్టే కోరున్న కాంగ్రెస్ నేత